శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటింది. వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలో పలు రైళ్లను రద్దు చేశారు. లోతట్టు ప్రాంతాలు ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఏపీలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని నిషేధం విధించారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. పంచాయతీ వారు సహకరించి ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటింది. వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలో పలు రైళ్లను రద్దు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇక ఏపీలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని నిషేధం విధించారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఓవరాల్ గా ఏపీ రైన్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు లైవ్ ద్వారా. రాజేష్, శ్వేత, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల కారణంగా తుఫాను ప్రభావంతో పూర్తి స్థాయిలో దాదాపు అన్ని జిల్లాల్లో కూడా తీవ్ర ఇబ్బందులు పరిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాభావం శాతం కూడా పెరిగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే దీంతోపాటు ప్రధానంగా చూసుకుంటే కృష్ణా జిల్లాలో చూసుకుంటే చాలా నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా నీటమయమైనవి. ప్రస్తుతం మనం పైపుల్ రోడ్ సెంటర్, గన్నవరం నియోజకవర్గంలో పైపుల్ రోడ్ సెంటర్లోనూ, ఈ సెంటర్లో చూసుకుంటే దాదాపు 15 కాలనీలు పైబడి నీటమయమైపోయినాయి. దాదాపు సెకండ్ ఫ్లోర్ పైన ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్గా నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో ఎంత చర్యలు తీసుకొని ఎంత కాపాడాలని ట్రై చేసినా కానీ ఎక్కడా కూడా అవకాశాలు కూడా కనపడలేదు. ఎక్కడ పోలీసు వాహనాలు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రావడానికి కావచ్చు, ఎక్కడా కూడా ముందుకు సాగే పరిస్థితి కనపడలేదు. అసలు నీరు ఎద్దడి ఎటు నుంచి వస్తుంది, ఎటు నుంచి ప్రవహిస్తుందని, ఆ నీటిని కట్టడి చేయాలనే ఆలోచనలో కూడా చూస్తున్నా కానీ ఎక్కడా కూడా ఆ పరిస్థితి కనబడలేదు. ప్రస్తుతం ఈ పైపుల్ రోడ్ జంక్షన్లో చూసుకుంటే దాదాపు నలుమూలల ఎటు పక్క నుంచి ఎటు పక్క చూసుకున్నా కానీ ఎవరు ఎటుకి వెళ్ళే పరిస్థితి కూడా కనపడలేదు. అందరూ కూడా ఒక చోట స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అయితే పూర్తిగా నీట మునిగిన ఇళ్లలోంచి చాలామందిని రక్షించే పనిలో ఇక్కడ స్థానికంగా ఉన్న యువత ఎక్కువ శాతం యువత బాగా ఉత్సాహంగా ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చారు. అయితే కొంతమంది ఇంకా గృహాల్లోనే ఇరుక్కున్నారు. అయితే వాళ్ళందరినీ తీసుకురావాలంటే ఖచ్చితంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహకారం ఖచ్చితంగా అవసరం. దాదాపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గంట నుంచి చూస్తుంటే వస్తున్నారని చెప్తున్నారు. కానీ ప్రస్తుత సంఘటన ఎక్కడైతే ఈ పరిస్థితి ఉందో ఈ పరిస్థితికి అయితే మటుకు ఇంతవరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకోలేదు. అయితే వాళ్ళు కూడా రన్నింగ్లో ఉన్న సమయంలో వాళ్ళు కూడా ఎక్కడో జామ్ అయిపోయారు. వాడు రావడానికి వాళ్ళ వాహనాలు కూడా ముందుకు వచ్చే పని లేదని, పని లేకుండా ఆగిపోయినాయి అనే పరిస్థితి కనబడుతుంది. అయితే తీవ్రంగా విజయవాడ నలుమూలలో చూసుకుంటే, రూరల్ ప్రాంతాల్లో చూసుకుంటే ఎక్కడా కూడా విజయవాడ నగరంలోకి వెళ్ళే పరిస్థితి లేదు. విజయవాడ నగరం శివారు ప్రాంతాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయాయి. దాదాపు 8 అడుగులు పైబడి నీళ్లు నిలిచిపోయినాయి. ఎక్కడ చిన్న పంచాయతీల నుంచి పెద్ద పంచాయతీల వరకు ఇదే పరిస్థితి. దీనికి కారణం ప్రధానంగా చూసుకుంటే ఎక్కడా కూడా గతంలో అధికారుల నిర్లక్ష్యం కావచ్చు. ప్రకృతి వైపరీత్యాలంటే ఇలాగే ఉంటాయి. ప్రకృతిని కాపాడుకోవాలి, నీటిని జాగ్రత్త పరచుకోవాలి, కట్టలను జాగ్రత్త చేసుకోవాలని చెప్పిన సమయంలో ఆ కట్టలను కూడా ఆక్రమించుకొని కట్టిన గృహాలతో ఇప్పుడు ఇళ్ళన్నీ కొట్టుకుపోయిన పరిస్థితి, లబోదిబో అనే పరిస్థితి. ఎక్కడ చూసుకుంటే ఇప్పుడు ప్రజలు చూసుకుంటే మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని ఎవరైనా కాపాడండి అని రోధిస్తున్నా కానీ ముందుకు సాగే పరిస్థితి కనబడలేదు. ఏదేమైనా అధికారులు అయితే మాత్రం వాళ్ళని ఎక్కడైనా కానీ అక్కడి నుంచి తీసుకురావాలనే యోచనలో
ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు అయితే మడికి సహకరించే విధంగా లేదు. ప్రస్తుతం మనం ఇక్కడ ఈ జంక్షన్లో చూస్తున్నాం, పైపుల రోడ్ జంక్షన్లో తల్లి బిడ్డ పిల్లలు ఎవరి కాళ్ళు కుటుంబాలు వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఎవరిని ఎవరు రక్షించుకొని బయటకు వచ్చే మార్గం పోలీసులు కూడా వాళ్ళని తెచ్చే పనిలో ఇక్కడ స్థానిక యువత కూడా పెద్ద సంఖ్యలో ఈ ఉన్న గృహాల్లో ఉన్న వాళ్ళందరినీ పైకి తెచ్చే బయటికి తీసుకొచ్చే పరిస్థితిలో ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే మటుకు వాతావరణం మాత్రం తీవ్రంగా ఇబ్బందిగా ఉంది. వర్షాభావం తగ్గినా కానీ కాలువలు మాత్రం పైనుంచి ఎగువ నుంచి వర్షాలు నీటిలో పూర్తిగా గృహాలన్నీ మునిగి దాదాపు 25 గృహాలు నీటిలో ఉన్నాయని తెలుస్తుంది శ్వేత. రైట్ రాజేష్.